हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो मन तेलंगाना हेल्थ डिपार्टमेंट नीचे मन को 509 पोस्टल तोटी एक ऑफिशियल नोटिफिकेशन अभी रिलीज कावडम जरिगिंदी अयिते दीनिकि संबंधिंचि मनकि इंत मुंदे पेपर प्रकटन रावडम जरिगिंदि सो दानिलो ओन्ली पोस्टुल विवरालु अदे विधंगा ए विभागंलो खालीलुनि अनि चेप्पेसि इच्चाडु बट इप्पुडैते मनकु ऑफिशियल नोटिफिकेशन रिलीज चेशारु सो दीनिलो मनकु क्लियर इंफर्मेशन उंदि దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా శాలరీ ఏ విధంగా ఉంటుంది సో ఇప్పటి నుంచి దీనికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో వివరాలన్నీ క్లియర్గా చూద్దాం సో వివరాలకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ కాండి సో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే దాంట్లో మీకైతే నేను షేర్ చేస్తాను సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం వివరాలు చూద్దాం టోటల్గా మనకు దీంట్లో 6 రకాల పోస్టులు అనేది ఉన్నాయి సో అవి ఇక్కడ మనకు చూసినట్లయితే ఎపిడెమాలజిస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి మెడికల్ ఆఫీసర్స్ 69 స్టాఫ్ నర్స్ 88 ఫార్మసిస్ట్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 59 సో ఎక్కువగా మనకు ఏఎన్ఎంస్ వచ్చేసి 284 ఉన్నాయి టోటల్గా 500 పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ మనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సో టెంపరీ బేస్డ్లో మనకు 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో వీటిని అయితే తీసుకుంటున్నారు సో అన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సో అదైతే గుర్తుంచుకొని దీనికైతే మీరైతే అప్లై చేయండి సో ఇది మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ మంత్ జూన్ 28 నుంచి మనకు జూలై 2 వరకు దీనికైతే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆ వెబ్ పోర్టల్ కూడా ఇచ్చాడు సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే ఓపెన్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూడండి అండ్ ఇక్కడ ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 ఇయర్స్ ఇచ్చాడు అండ్ ఎక్స్ఆర్ఎస్ వాళ్ళకు 3 ఇయర్స్ అదేవిధంగా డిజేబుల్ పర్సన్కి వచ్చేసి 10 ఇయర్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే సో మనకి ఇక్కడ ఎపిడెమాలజిస్ట్కి వచ్చేసి ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి అదే లేదంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ద పబ్లిక్ హెల్త్ అనేది కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి 1 లాక్ ఉంది అండ్ 4 పోస్టులు ఉన్నాయి అదే మెడికల్ ఆఫీసర్స్ కూడా సేమ్ ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి సో రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి సో శాలరీ 40,000 అండ్ 69 పోస్టులు అనేది ఉండడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏఎన్ఎం పోస్టులు కనుక చూసినట్లయితే ఇవైతే మనకు అత్యధికంగా పోస్టులు ఉన్నాయి 284 పోస్టులు అనేది ఉండడం జరిగింది శాలరీ వచ్చేసి 21,000 సో క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 18 మంత్స్ అనేటువంటిది మనకు ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అది మనకి ఏదైనా ఏపీ కావచ్చు తెలంగాణ నుంచి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఉంటే సరిపోతుంది లేదంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ అనేటువంటి చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు అండ్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ సంబంధించి చూసినట్లయితే మనకు బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి సో బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకైతే రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనకు బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు శాలరీ 23,000 88 పోస్టులు అనేది ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ఫార్మసిస్ట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఫార్మసీ బీఫార్మసీ చేసినటువంటి బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు ఇంకైతే అప్లై చేసుకోవచ్చు శాలరీ 21,000 5 పోస్టులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కనుక చూసినట్లయితే దీనికి మనకు డిఎంఎల్టీఆర్ బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి లేదంటే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ డిఎంటీహెచ్ విత్ 1 ఇయర్ ఆఫ్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశాడు సో దీనికి శాలరీ 17,000 అండ్ 15 పోస్టులు అనేవి ఉన్నాయి సో ఇవి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అండ్ ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే సో ఇది మనకు టోటల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది అండ్ మొత్తం 100 మార్క్స్ కింద వీటిని అయితే చూస్తారు సో ఒకటి 90 మార్క్స్ అనేది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి వాటిలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 90 మార్క్స్ అనేది వీళ్ళైతే తీస్తారు అండ్ 10 మార్క్స్ వచ్చేసి మీ ఏజ్కి సంబంధించి మనకు ఒక 10 మార్క్స్ యాడ్ చేస్తారు తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేటువంటి వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా అప్లికేషన్ డేట్ మీకు ఇంత ముందే చెప్పాను సో ఈ మంత్ 28 నుంచి జూలై 2 వరకు సో ఇది మనకు వెబ్ పోర్టల్ సో టోటల్ ఈ నోటిఫికేషన్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియో చూడడం జరిగింది సో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీ సర్కిల్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైతే ఉంటుందో వారికి వీడియోని షేర్ చేయండి సో వారికైతే ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ